ఎందుర్తి వైసీపీలో నిరసన సెగలు రాజుకుంటున్నాయా? ఒంటెద్దు పోకడలతో వెళుతున్న ఎమ్మెల్యే అదీప్ రాజుపై తిరుగుబాటు ప్రకటించారా? వైసీపీ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సొంత పార్టీ శ్రేణులు ఆందోళనలు చేయటం అధిష్టానానికి తలనొప్పి కలిగిస్తోందా? ఎమ్మెల్యేను గెలిపించిన వైసీపీ నేతలే అదీప్ రాజుపై యుద్ధం ప్రకటించారా? ఎమ్మెల్యే తీరుని సొంత పార్టీ నేతలే ప్రతిపక్ష నేతలా వ్యతిరేకిస్తుండడానికి అసలు కారణమేంటి? పెందుర్తి నియోజకవర్గం వైసీపీలో పగలు సెగలపై ఓపెన్ సీక్రెట్. ఎమ్మెల్యే అదీప్ రాజుకు ఇంటి పోరు ఎక్కువైందా? కష్టపడి గెలిపించిన వారే ఇప్పుడు ఎదురు తిరుగుతుండడానికి కారణమేంటి? పంచగ్రామాల సమస్యను ఎమ్మెల్యే పట్టించుకోవడం మానేశారా? తరగడం చినాపల్ నాయుడు వర్గం ఎమ్మెల్యేని నిలదీయడానికి కారణమేంటి? తన వ్యవహార శైలితో ఎమ్మెల్యే అదీప్ రాజు అధిష్టానం వద్ద బేడయ్యారా? ఎటువంటి రాజకీయ నేపథ్యం అనుభవం లేకపోయినా అదీప్ రాజుకు పెందుర్తి టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. వైసీపీ వేవుతో పాటు బలమైన జనసేన అభ్యర్థి ప్రభావంతో ఓట్లు భారీగా చీలడంతో ఎమ్మెల్యేగా గెలిచారు అదీప్ రాజు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన ఎమ్మెల్యే అత్యాసక్తిపోవడంతో ఇటు నియోజకవర్గంలో అటు అధిష్టానం దగ్గర బ్యాడైన పరిస్థితిని తెచ్చుకున్నారట అదీప్ రాజ్. అంతేకాకుండా గెలిపించిన వారే ఎదురు తిరగడంతో ఎమ్మెల్యే అదీప్ రాజ్ కి సెగ్మెంట్ లో తిరగలేని పరిస్థితి నెలకొందని టాక్. టీడీపీ హయాంలో పెందుర్తిలో ప్రజా సమస్యలపై పోరాటాలు చేయడంలో అదీప్ రాజ్ పై నియోజకవర్గ ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. సింహాచలం పంచగ్రామాల సమస్యపై పాదయాత్ర చేయడంతో 5 గ్రామాల ప్రజలు బాగా నమ్మారు. అందుకే నియోజకవర్గ ప్రజలు చిన్న వయసులోనే అదీప్ ని ఎమ్మెల్యేని చేశారు. కానీ గెలిచిన తర్వాత కనీసం పంచగ్రామాల సమస్య గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. కనీసం అధిష్టానంపై ఒత్తిడి తేవడంలో ఫెయిల్ అయ్యాడన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అధికారంలోకి వచ్చిన ఆది నుంచి అదీప్ రాజ్ సొంత ఎదుగుదలపై ఫోకస్ పెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ భూములు చెరువులను తన బంధువులతో కబ్జా చేయించారన్న టాక్ అధినేత దగ్గరికి వెళ్లడంతో ఆయన క్లాస్ తీసుకున్నారని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపించాయి. దీనికి తోడు సెగ్మెంట్ లో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు నిత్య కృత్యమైపోయాయన్న విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ పరిస్థితి ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువడంతో ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ పిలిచి మందలించారన్నది ఓపెన్ సీక్రెట్. తన గెలుపు కోసం కృషి చేసిన సీనియర్లను ఎమ్మెల్యే అదీప్ రాజు పట్టించుకోవడం లేదన్నది వైసీపీలో టాక్. వైసీపీ రూరల్ జిల్లా అధ్యక్షులు సరగడం చినాపల్ నాయుడు వ్యవహారమే ఇందుకు నిదర్శనం. అదీప్ ని ఎవరైతే గెలిపించారో వారినే పట్టించుకోకపోవడంతో వైసీపీ నేతలు ఎమ్మెల్యేపై గుర్రుగా ఉన్నారు. తాజాగా నియోజకవర్గ పర్యటనలో సరగడం చినాపల్ నాయుడు ఆయన వర్గానికి చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యేని నిలదీయడం హాట్ టాపిక్ గా మారింది. గత 40 సంవత్సరాలు బట్టి రాజకీయాల్లో ఉన్నామండి. ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నాయకత్వంలో వారి సారథ్యంలో నేను జిల్లా అధ్యక్షుడిగా ఉండే రాత్రింబౌళ్ళు కష్టపడి ఎమ్మెల్యే అదీప్ రాజు గారిని మొత్తం మా కార్యకర్తలంతా భుజాలకు ఎత్తుకుని మోసి ఇవాళ గెలిపిస్తే ఆయన కార్యకర్తలను నిర్లక్ష్యం చేసి ప్రజలను నిర్లక్ష్యం చేసి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒక్కరోజు కూడా ఈ ప్రాంతానికి తిరగడం కానీ ఏదైనా పనిచేయడం కానీ చేసినటువంటి దాఖలాలు లేవు. ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఆగడాలను మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఎప్పటికప్పుడు ఎండగట్టడంతో ఎమ్మెల్యే పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక మాదిరి తయారైందట. ఎమ్మెల్యే బంధువులు అనుచరుల భూ కబ్జాలకు సంబంధించిన ఆధారాలను బయటపెట్టడంలో బండారు అండుకో సక్సెస్ అవడంతో అదీప్ రాజ్ గ్రాఫ్ రోజు రోజుకు పడిపోతోందని టాక్. దానికి ఇంటి పోరు తోడవడంతో నియోజకవర్గంలో ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితిని ఎమ్మెల్యే అదీప్ రాజ్ ఎదుర్కొంటున్నారట. దీంతో అదీప్ రాజ్ కు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కేనా అనే అనుమానాలు వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమవుతున్నాయి.